అందరికీ నమస్కారం. ఇటీవల వరదల ప్రమాదం గురించి అందరికీ తెలిసిన విషయము, మన కృష్ణా బ్యారేజీ అవతల నుంచి కొన్ని లక్షల క్యూబిక్ వాటర్ రావడం మనకి జరిగింది. ఎప్పుడు చరిత్రలో లేదు. మరి ఈ యొక్క నీళ్లు ఉధృతంగా రావడం వల్ల ప్రకాశం బ్యారేజీ నుంచి ఇమీడియట్గా జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు అధికారులందరినీ ఆదేశించి అందరం కూడా ఎక్కడైతే ముంపుకు గురవుతున్న గ్రామాలు ఉన్నాయో వాటిని అన్నిటినీ సందర్శించే భాగంలో మొన్న రాత్రి నుంచి మేమందరం కూడా టీంగా అక్కడికి వెళ్ళటం జరిగింది. ఈ యొక్క ముంపు గ్రామాలు కొల్లూరు మండలానికి సంబంధించిన 9 ముంపు గ్రామాల్లో ఫస్ట్ గ్రామం అయింది చిలువూరు లంక గ్రామం. మేమందరం అన్ని గ్రామాలు చూసుకుంటూ లాస్ట్ గ్రామం దగ్గరికి అందరం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా ప్రజలందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా వచ్చి అందరినీ హెచ్చరించడం జరిగింది. అయితే ఈ లోపల అధికారులు, మిగతా అధికారులందరూ కూడా వేరే విలేజెస్కి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంగా నేను, మా జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ నేను, అదేవిధంగా మా ఆర్ఐ గారు మొహిద్దీన్ గారు, మా ఆర్ఎస్ఐ గారు పవన్ కుమార్ గారు, మా సిబ్బంది దాదాపు ఒక 15 మంది ఆ గ్రామంలో ఉన్నాము. ఆ గ్రామంలో ఉన్నప్పుడు అప్పుడు వాటర్ అప్పుడే కొంచెం కొంచెం వస్తుంది. మేము ప్రజలకి ఎంతో నచ్చ చెప్పి చూసాము, గట్టిగా చెప్పి చూసాము, అయినా కానీ వాళ్ళు ఎవరూ ఆ గ్రామం విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అటువంటి సందర్భంలో వాళ్ళని కాపాడే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ గారు మమ్మల్ని అక్కడ ఉండమనడం జరిగింది. మేము కూడా ఇంత ఉధృతం వస్తుందని ఎప్పుడు మాకు కూడా తెలియదు. మరి ఆ ఉధృతంలో గ్రామం పూర్తిగా మునిగిపోయింది. చిలువూరు లంక మునిగిపోయింది. మేము కూడా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దాని తోడు కరెంటు కూడా లేదు, ఎందుకంటే కరెంటు లైన్లు సబ్స్టేషన్ మునిగిపోయింది. ఆ 3 రోజులు కూడా కరెంటు లేదు. మేము చాలా జాగ్రత్తగా ఉండే సెల్ ఫోన్ల ద్వారా అధికారులకి సమాచారం ఇస్తూ అక్కడ ఉండే ప్రజలకి ప్రతి క్షణము తోడుగా ఉండి వాళ్ళకి భయభ్రాంతులు గురి కాకుండా వాళ్ళని కాపాడుతూ, ఏదైతే మెరక ప్రాంతం ఉందో అక్కడికి మాకు ఇక్కడ దాకా పీకల దాకా వచ్చేసినాయి నీళ్లు. అంత నీళ్ళలో కూడా మా ఆర్ఐ గారు, మా ఆర్ఎస్ఐ గారు వాళ్ళ నీళ్ళల్లో నుంచి వాళ్ళ సామాన్లు పోతున్నాయని, కొంతమంది వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితుల్లో వాళ్ళు బలవంతంగా లాక్కొని వచ్చి వాళ్ళ సామాన్లతో సహా, ఇంపార్టెంట్ సామాన్లతో సహా మెరక ప్రదేశంలో పెట్టి ఈ 3 రోజులు కూడా చాలా విధంగా మేము వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. అందరికీ వాళ్ళు కూడా మాకు సహకరించారు, ప్రజలు కూడా మాకు సహకరించారు. సార్, మాకు గ్రామంలో వరదలు అనేవి ఇంతకుముందు 2009లో వచ్చినాయి, ఇంతకంటే వరదలు వచ్చినాయి, మేము అప్పుడు కూడా కాపాడుకున్నాం సార్, మాది మెరకలో ఉంది, అయినా మీరు మాకు మమ్మల్ని కాపాడడానికి వచ్చారు కాబట్టి మీకు మేము సహకరిస్తామని అందరం కలిసి 3 రోజులు గ్రామంలో కరెంటు లేకుండా, మరి నీళ్లు కూడా బోరింగ్ వంపులు కూడా మునిగిపోయింది. ఉన్న నీళ్లతోనే వాళ్ళు జాగ్రత్తగా ఉండే కరెంటుకు లేకపోయినా ఒక స్టవ్ పొయ్యిల మీద వెలిగించి ఆ వేడి నీళ్లతోనే ఈ 3 రోజులు కాలం గడపడం జరిగింది. తర్వాత మెల్లిమెల్లిగా మన కృష్ణ బ్యారేజ్లో వాటర్ తగ్గడం వల్ల మనకి కూడా ఇక్కడ గ్రామంలో వాటర్ పూర్తిగా తగ్గిపోయింది, అంటే లో లెవెల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా అన్ని ఇళ్ళు కూడా శుభ్రంగా వాటర్ లేకుండా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు వాళ్ళకి అక్కడ ఏమేం కావాలో వసతులన్నీ ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూ వాళ్ళకి ఇస్తున్నారు. మేము కూడా వాళ్ళతో కలిసి అందరికీ పంచడం జరిగింది, వాళ్ళకి అందరికీ సర్వీస్ చేయడం జరిగింది. మరి ఈ విషయంలో మా జిల్లా ఎస్పీ తుషారు డూడి గారు చాలా చక్కగా మమ్మల్ని ఎప్పటికప్పుడు, ఎందుకంటే మరి గ్రామంలో అందరికీ ప్రాణాలు ఎవరికి వాళ్ళకి గొప్పవే, మరి చుట్టూ వాటర్ రావడము, మరి బయటికి పోయే పరిస్థితి, బోట్లు కూడా రాని పరిస్థితి, ఎందుకంటే కరెంటు తీగలు పడిపోయినాయి. ఈ కరెంటు తీగలు మధ్యలో పొలాల్లో ఎక్కడ తగులుకున్నా కరెంటు బోట్లు షాక్ కొడతాయి. మరి ఇవన్నీ దాటుకుని ఈ 3 రోజులు చక్కగా మేము వాళ్ళందరికీ ప్రాణరక్షణ కొరకు మేమందరం వాళ్ళని కాపాడుతూ, మమ్మల్ని మేము కాపాడుకుంటూ ఈరోజు సగర్వంగా వాటర్ తగ్గిన తర్వాత ఇంకా మా ప్రజలందరూ కూడా సార్ మాకు ధన్యవాదాలు చెప్పారు, మాకు దగ్గరుండి మమ్మల్ని కాపాడారు సార్, మీ మేలు మర్చిపోము సార్, మీరు క్షేమంగా వెళ్ళండి అని చెప్పి వాళ్ళ ధైర్యం చెప్పడం వల్ల
మేము ఈరోజు అక్కడి నుంచి ఈ టైంకి ఇక్కడ రావడం జరిగింది. మరి ప్రజలు కూడా ఈ వరదలు అనేవి చాలా అరుదుగా వస్తుంటాయి, మరి దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు ప్రజలకి అక్కడ ఉండే టీముల ద్వారా వాళ్ళకి మెసేజ్లు పంపిస్తున్నారు. కాసి వడిపోచుకుని నీళ్లు తాగమంటున్నారు. అట్లాగే ప్రతి దీంట్లో కూడా అక్కడ వైద్యులు కూడా పెట్టడం జరిగింది. ఎప్పటికప్పుడు మెడికల్ క్యాంప్ కూడా జరుగుతుంది. సక్రమంగా ఆహార పొట్లాలు కూడా డిస్ట్రిబ్యూట్ జరుగుతున్నాయి. మరి ఈ విషయంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా చాలా కష్టపడుతుంది. ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండాలని, ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు అందరితో సహకరించి అందరూ కలిసి ఈ యొక్క విపత్తుని దాటాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నా ధన్యవాదాలు.